వెల్కమ్ టు మన హెల్త్ శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది అంతేకాక చాలా అసహనానికి గురి చేస్తుంది శీతాకాలంలో చర్మాన్ని పర్యవేక్షించుకోవడం చాలా కష్టమైన విషయమే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక చోటు లోటు ఏర్పడడం మాత్రం సహజం ఈ శీతాకాలంలో చర్మం పడే ఇబ్బంది నుంచి కాపాడుకునేందుకు మీకోసం కొన్ని చిట్కాలను అందిస్తున్నాం అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏదైనా బేబీ పౌడర్లు వాడడం మంచిది నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది శరీరానికి నూనె పట్టించి సున్నపిండితో వేడి నీటి స్నానం చేస్తే చర్మం సున్నితం అవుతుంది వ్యాజిలిన్ బాడీ లోషన్ కానీ ఏదైనా ఇతర బాడీ లోషన్ అయినా రాసుకొని గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె చుక్కలు వేసి వేడి నీటి స్నానం చేయాలి ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది ఉదయం గోరువెచ్చటి నీటితో స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్ రాసుకోవాలి విటమిన్ ఈ ఉన్న క్రీములు వాడడం మంచిది శీతాకాలంలో పగులకు వ్యాజిలైన్ వాడాలి లైట్ మాయిశ్చరైజర్కి బదులు తిక్కు క్రీమ్ను ఉపయోగించాలి సాధారణ సబ్బుకు బదులు గ్లిజరన్ సబ్బులు వాడాలి రాత్రి పడుకునే ముందు చేతకి కాళ్ళకి వ్యాజిలైన్ రాసుకోవాలి వారానికి ఒక్కసారైనా హాట్ ఆయిల్తో మసాజ్ చేసుకోవాలి పాదాలు పగలకుండా సాక్స్ వేసుకుంటే మంచిది చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలో లాగా నీరు పదే పదే తాగాలి అనిపించదు పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్ళే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది దీంతో చర్మం మరింత పొడిబారిపోవడం తప్పదు చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎన్ని క్రీములు రాసుకున్నా ఎన్ని ఫేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్